ఇప్పుడు మీకు తెలిసిందే కదా, మరి నువ్వెట్లా పెట్టినావు 21,000 కోట్ల రూపాయలు? అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది. 21,636 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది వాస్తవాలకు దూరంగా ఉంది. ఇకపోతే అధ్యక్ష, అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే బట్టి గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను. ఏమైనా పెరిగిందా, నిజంగానే ఏమైనా వస్తుందా? బట్టి గారు బాగా ఆలోచించి పెడతారు కదా, ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా. సిఎస్ఎస్ కింద 2023-24 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది 460,614 కోట్లు. ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు, ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను, 5,05,978 కోట్లు. అంటే గత సంవత్సరం కంటే 45,000 కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు. అంటే దేశం మొత్తానికి 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది 45,000 కోట్లు. కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే 12,000 కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు. ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష, పోయిన సంవత్సరం కంటే ఈసారి 26,383 కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో ఏమంటారు, అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒక్కసారి రాదు అధ్యక్ష. ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు, ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, కుదేలైపోయింది. కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష. స్టాంప్స్ అండ్ చెప్తాను బైసాబ్, యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ బైసాబ్. నేను 2 గంటలు అప్పులు చెప్తా, ఆస్తులు చెప్తా, నీ లిక్కర్ చెప్తా, నీ కథ అంతా చెప్తా, జర్ర ఒప్పుకోవట్టు విను. నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది, నువ్వే మాట్లాడు. నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు, కానీ మధ్యలో రాకు అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే, గత సంవత్సరం మనకు వచ్చింది 14,295 కోట్లు. ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 18,228 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టి గారు ప్రతిపాదించారు. ఎట్లా వస్తుంది? దాదాపు 4,000 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది, దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు. నేను అడుగుతా ఉన్న గర్వనీయులు బట్టి గారు, ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత 8 మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు 4,000 కోట్లు పెరుగుతుందన్నారు. ఏ రకంగా పెంచుతారు అంటే, మీరు వ్యవసాయ భూములు, రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా? పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా? రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా? ఏ రకంగా ఈ 4,000 కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు, ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా.